పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో బీజేపీ పార్టీ శక్తి కేంద్రాల ఇన్ఛార్జీల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీరాజు మాట్లాడుతూ విద్య, వైద్య, వ్యవసాయ రంగాలపై కేంద్ర ప్రభుత్వం చేయూతనిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి ఏమీ లేదని, జగన్ కి నవరత్నాలు తప్ప మరొకటి లేదన్నారు. రైతులకు 20 రకాల కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్యార్థిని విద్యార్థులకు బట్టలు, భోజనం, టాయిలెట్, మెయింటెనెన్స్ కు కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఎన్ఆర్జీఎస్ కింద శ్మశానాలు అభివృద్ధి, మొక్కలు పెంచడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. 2024లో రాష్ట్రంలో బీజేపీ, జనసేన పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. త్యాగం చేయడం అంటే ఏమిటో చంద్రబాబు చెప్పారని అన్నారు. జైలుకు వెళ్లే వారి గురించి మాట్లాడడం టైం వేస్ట్ అని అన్నారు. ఆడవారిపై అఘాయిత్యాలు, గంజాయిని అరకట్టలేని అసమర్థ ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి అందులో 4,500 కోట్లు ఇస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి దానిలో 4,500 కోట్లు ఇస్తున్నాం. దాన్నే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో మేము 4,500 కోట్లు ఇస్తే నువ్వు 104 కోట్లు ఇచ్చి పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నావు. అందుకే చెప్తున్నా ధైర్యంగా అన్ని సెక్షన్లకి, అన్ని వర్గాల ప్రజలకి, మత్స్యకారుల దగ్గర నుంచి, వ్యవసాయదారుల దగ్గర నుంచి, ఈ రాష్ట్రంలో 56 లక్షల మంది రైతులకి 6,000 రూపాయలు ఇస్తున్నాం. కిసాన్ సన్మాన్ నిధి అనేది 56 లక్షల మందికి, 1 కోటి మందికి బియ్యం ఇస్తున్నాం, 1 కోటి మందికి జాబ్ కార్డ్స్ ఇస్తున్నాం. ఈ విధంగా మీకు ఈ మత్స్యకారు సంపదలో 3 లక్షల మందికి ఇక్కడ మత్స్యకారులకు ఉపాధి జరిగే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా అమలవుతుంది. బోర్డ్స్ కావచ్చు, అనేక రకాల సంక్షేమ కార్యక్రమాన్ని వేళామలు చేస్తాం. కాబట్టి ధైర్యంగా భారతీయ జనతా పార్టీ, ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది 24లో భారతీయ జనతా పార్టీ, జనసేన మాత్రమే. కుటుంబ రాజకీయాలు వచ్చింది, అవినీతి రాజకీయాలు, తల్లి పిల్లలు అవినీతి రాజకీయాల్లో. జగన్మోహన్ రెడ్డి మీ జిల్లాకు వచ్చారు పోలవరం గురించి వచ్చి మీరు అందులో రికార్డు తిరిగేస్తే చంద్రబాబు నాయుడు 55,000 కోట్ల రూపాయలు పెంచేశాడు ప్రాజెక్టుకి, 20,000 కోట్లు అదనంగా వేశాడు. ఇది చాలా తప్పు అని అన్నారు. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి ఆ 55,000 కోట్ల రూపాయలు మట్టినాడు. మీరు నవ్వుతున్నారు 20,000 కోట్లు అనుకుని, వీళ్ళిద్దరు కూడా కవల పిల్లలు, అవినీతులు అనుకుని ఈ 2 ఫ్యామిలీ పార్టీలు మేము బహిష్కరిస్తున్నాం. ఈ 2 ఫ్యామిలీ పార్టీలతో మాకు ఏ విధమైన సంబంధాలు లేవు. ప్రజలకి అభివృద్ధి చేస్తున్న మేము, ఇవి తల్లి పిల్ల పార్టీలు, కవల పిల్లలు అవినీతులు అనే విషయాన్ని అప్పుడు ఇసుకం వేసుకున్నారు. అప్పుడు కూడా కొవ్వూరులో ఇసుకలు ఎవరు తిన్నారు మీ అందరికి కూడా తెలుసు. ఇప్పుడు ఈయన తింటున్నారు. అప్పుడు ఎవరు తిన్నారు? వాళ్ళు బెంగళూరులో బ్యాకెట్లు అడిగారు, ఆ తిన్న వాళ్ళు ఎవరో నాకు తెలుసు. ఇప్పుడు వేరే వర్గం తింటుంది, అంతే తేడా. అది కాబట్టి ఈ పార్టీలతో ఎందుకు గుర్తు పెట్టుకోవాలి మేము? వాళ్ళు అభివృద్ధి నిరోధకులు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఒక మోడీ నాయకత్వంలో మాత్రమే జరుగుతుంది. ఇది నేను తెలుగుదేశంతో, వైసీపీతో చర్చకు సిద్ధంగా ఉన్నాను, డిబేట్కి సిద్ధంగా ఉన్నాను. మీరెవరు వాళ్ళ నాయకులు పిలిచినా నేను వచ్చి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకనే మేము రాజ్యం కావాలి, రాష్ట్రంలో బంగారు ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలనేటువంటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ముందుకు పెడుతుంది. రేపు రాజమండ్రిలో 5వ తేదీన నడ్డా గారు వస్తున్నారు, 6వ తేదీన విజయవాడ వస్తున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తల సమీకరణ, ఒక విధంగా జనంతో పొత్తు, ఒక విధంగా లబ్ధిదారులు, భారతీయ జనతా పార్టీకి ఉన్నంత లబ్ధిదారులు, నరేంద్ర మోడీ చేస్తున్న సంక్షేమంలో ఉన్న లబ్ధిదారులు మరే పార్టీకి లేరు, జగన్ కు లేరు. మాతో పొత్తుల కోసం పరితపిస్తున్న వాళ్ళకి అంత కట్టలేదు, అందుకునే వస్తున్నాను, ప్రయత్నం చేస్తాను. మీరు మమ్మల్ని అడుగుతున్నారు, జరగదు అది. మేం చేస్తున్నప్పుడు ఆళ్ళందుకు మధ్యలో మేమే పరిపాలిస్తాం, మేమే అభివృద్ధి చేస్తాం.